అందరికీ మరణాత. మోషేసు కోపవాసములలోని 20వ దినము. అంశము నిర్గమాకాండములోని సన్నిధి. వాక్యము నిర్గమాకాండము 25వ అధ్యాయము 22వ వచనము. ప్రార్థన. తండ్రి, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుచున్న తండ్రి వందనములు. నీ సన్నిధి లేని స్థలము లేదు. నీ సన్నిధి కాంతి ప్రసరింపని చోటు లేదు. పొదలోని సన్నిధిని ఎదలోనికి దించివేసినావు. నీ ఆశ్చర్య మర్మమెట్లు గ్రహింపగలము? సర్వసంపూర్ణత నీ సన్నిధిలోనే ఉన్నది. సర్వము నీ సన్నిధిలోనే ఉన్నవి గనుక మాలో నీ సన్నిధి పరిపూర్ణముగా నివసింపజేయుటకు నీ వాక్య సన్నిధిని మాలో ఉంచి ఈ వాక్య భాగమును వెలిగించుము. ఏసునామమున అడుగుచున్నాము, ఆమేన్. పాఠము. నిర్గమాకాండములో ఒక కథ. ఒక పొద ఉన్నది. ఆ పొదలో అగ్ని నాలుకలు వస్తున్నవి. అందులో ప్రభువున్నాడు. అక్కడ మోషే ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడినాడు. మోషే దేవునితో మాట్లాడినాడు. నేను నీకు చూపించే దేశము వెళ్ళుమని అబ్రహాముతో అనగా వెంటనే దేవుని మాట ప్రకారము వెళ్ళెను. ఇక్కడ దేవుడు మోషే ఐగుప్తుకు వెళ్ళుమంటే, నీవెవరినైనా పంపుకొనుము, నేను వెళ్ళలేను, నేను నత్తివాడను అని సాకులు చెప్పగా దేవుడు బలవంతముగా పంపెను. ప్రభువు అక్కడ ఒక మాట చెప్పాడు. ఈ పొద స్థలము పరిశుద్ధ స్థలము గనుక నీ చెప్పులు తీసివేయుము అని అన్నాడు. మోషే దేవుని ఎదుట ఎదిరించి ఏమన్నను బాగే గాని పొద దగ్గర దేవుని చూచెను, దేవుని సన్నిధి చూచెను. దేవుని మాటలు విన్నాడు. ఎంత ధన్యత, ఎంత ధన్యత! దేవుని ఎదిరించే ఈ మురాబి మనిషికి ఎంత ధన్యత వచ్చింది! దేవుని సన్నిధి వల్లనే ధన్యత వచ్చింది. సన్నిధి వల్లనే చివరకు దేవుని మాట విన్నాడు. ఈ మురాబి మనిషికి ఎంత ధన్యత వచ్చింది! ఈ మోషే దేవుని సన్నిధికి వెళ్ళలేదు. గొర్రెలు కాయుటకు వెళ్ళితే దేవుని సన్నిధి వచ్చింది. ఒకదానికి పోతే మరొకటి వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా ఎలాంటి దుర్మార్గుడైనా సరే దేవుని సన్నిధికి వెళ్ళారా? దొరికేదే దొరుకును. గద్దింపులు, వర్తమానము, అద్భుతములు, ధైర్యము, సేవ, ఆదరణ, ఈ మొదలైనవి దొరుకును. నేడు కూడా దొరుకును. నేడును మీ గ్రామములో సన్నిధి కూటము పెట్టుకోండి. అప్పుడు ఇవన్నీ దొరుకును. మోషే పొద దగ్గర నుండి ఐగుప్తుకు వెళ్ళి, ఐగుప్తు నుండి ఎర్ర సముద్రము దాటి అడవిలో ఉన్న సీనాయి పర్వతము ఎక్కినాడు. మంచి ఉన్నతమైన కొండ, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళినాడు. అక్కడ దేవునితో ముఖాముఖిగా దేవునితో మాట్లాడే ధన్యత దొరికింది. మనవలే ఒక గంట కాదు, 40 రోజులు తిండి తిప్పలు లేవు. గొప్ప సన్నిధి. మనలో ఎవరైనా 40 దినములు దైవ సన్నిధిలో ఉంటే చచ్చిపోతారు. అన్నం లేక నీళ్లు లేక చస్తారు. ఈ మోషే మాత్రము చావలేదు. మన బైబిలులో దావీదు కీర్తనలో 16వ అధ్యాయము 11వ వచనములో జీవమార్గము, కొండ మీద మోషే జీవమార్గము అనగా జీవముతో ఉన్నాడు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఇక్కడ మోషే సుఖముగా ఉన్నాడు. సీనాయి కొండపై సన్నిధిలోనున్న మోషే జీవముతో ఉన్నాడు, సంతోషముగా ఉన్నాడు, సుఖముగా ఉన్నాడు. ఈ మోషే వలనే మన దేశములో ఒక భక్తుడు లెక్క వేసి 40 దినములు సన్నిధిలో ఉండాలని వెళ్లారు గాని కృషించిపోయారు. ఆయన దైవభక్తుడే, సంపూర్ణ సమర్పణ గలవాడే, ప్రత్యక్షత గలవాడే. ఎందుచేతనో గాని 40 దినములు ఉపవాస సన్నిధి భాగ్యము కలుగలేదు, కృషించిపోయారు. మనకు తెలియదు, ఆయనకు తెలియదు గాని మోషే మాత్రము 40 దినములున్నను తిండి నీరు లేకపోయినను శరీర బలము తగ్గలేదు. ఆశ్చర్యము. మన తెలుగు జిల్లాలో ఒక విశ్వాసి దేవుని ఆజ్ఞ ప్రకారము 90 దినములు దేవుని సన్నిధిలో ఆహారము నీరు లేకుండా ఉంది. గాని అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు త్రాగి 90 దినములు ఉండిపోయింది. అక్కడ నుండి రాగా మోషే దగ్గర నుండి పెద్ద గీత. దావీదు రాజు వరకును ఈ దావీదుకు తీరిక లేదు, ఎప్పుడునూ యుద్ధములే. దావీదు గురించి బైబిలులో ఒక మాట ఉన్నది. మనిషి మనిషితో మాట్లాడిన విధముగా దేవుడు నాతో మాట్లాడినాడని దావీదు సాక్ష్యము ఇస్తున్నాడు. సీనాయి కొండ మీద మోషేకు దేవుడు రాసి చూపించాడు. అట్లే
దావీదుకు గాలిలో రాసి చూపించినాడు గనుక మనమందరము సన్నిధిలో ఉండవలెను. దీవెన, అలాగూ ఆయన సన్నిధిలోని సంపూర్ణ సంతోషము జీవభాగ్యము ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమేన్.